ఏం చేయడానికి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిష్ బాయ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇదే మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు మీను నా పేరు నవీన్ మేము ఇక్కడ యుఎస్ లో ఉంటున్నాం అండ్ ఇక్కడ మా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేశాం అన్నమాట సో ఇంకా మా ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ గో బ్యాక్ అండ్ చెక్ ద వీడియోస్ మీకు ఆ వీడియోస్ చూసి మీకు ఆ వీడియోస్ నచ్చితేనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు us సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎంకరేజింగ్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇవన్న మన వీడియో వచ్చి అబౌట్ స్వామినారాయణ టెంపుల్ ఆ టెంపుల్ ని ఇక్కడ బ్యాచ్ టెంపుల్ అని కూడా అంటారన్నమాట ఇట్స్ లైక్ ఇస్కాన్ టెంపుల్ ఇన్ ఇండియా మనకి ఇస్కాన్ టెంపుల్ ఎలాగో ఇక్కడ మాకు బ్యాచ్ టెంపుల్ అలాగన్నమాట బట్ ఇక్కడ అమెరికన్స్ అయితే ఈ టెంపుల్ కి పిచ్చ ఫ్యాన్స్ అన్నమాట ఎందుకు అంటే చాలా మంది ఈ టెంపుల్ ని లైక్ తాజ్ మహల్ లాగా ట్రీట్ చేస్తారు ఎందుకంటే ఆ స్కల్ప్చరింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ యాక్చువల్ గా మేము ఆల్రెడీ టెంపుల్ దగ్గర ఉన్నాం బయట కొద్దిగా నాయిసీగా ఉంది అందుకనేసి కార్ లో కూర్చొని ఇంట్రో చేస్తున్నాం అన్నమాట సో నౌ వైలేట్ లోపలికి వెళ్ళిపోయి అయితే టెంపుల్ చూసేద్దాం నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్ చూసినప్పుడైతే వా అంద ఫీలింగ్ వచ్చింది అన్నమాట సో లోపలైతే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ బట్ వీ డోంట్ నో హౌ మచ్ వీ కెన్ షో యూ సో లెట్ సీ హౌ ఇట్ గోస్ సో ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ అక్కడ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని గట్టి ఈచి కొట్టండి మేము ఇలా వీడియో పెడితే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడైతే మనం వెళ్ళిపోదామా లెట్స్ గో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇది మన టెంపుల్ ఫ్రంట్ లుక్ అన్నమాట ఇది ఎంత పెద్ద టెంపుల్ అంటే చాలా పెద్ద టెంపుల్ ఎంత ల్యాండ్ ఉంటుందంటే ఎగ్జాక్ట్ గా మేము చెప్పలేము లైక్ నేనైతే 15 to 20 acres వరకు ఉంటుంది అని అనుకున్నాము బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇక్కడ టెంపుల్ ఒకటే కాదు ఆశ్రమం లాగా కూడా ఉంటుంది అన్నమాట ఇందులో మనకు క్యాంటీన్ కూడా ఉంది అండ్ లోపల మనకు చాలా పెద్ద స్పేస్ ఈ బ్రౌన్ కలర్ బిల్డింగ్ ఉన్నదంతా ఆశ్రమం లాగా సో ఇప్పుడు ఫస్ట్ మనం ఎంటర్ అవుతుండగానే మనకు వచ్చేది ఆశ్రమం లైక్ ఆ బ్రౌన్ కలర్ బిల్డింగ్ వస్తుంది ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద హాల్వే ఉంటుంది అండ్ స్టార్టింగ్లోనే మనకు మన ఇండియన్ స్నాక్స్ పికెల్స్ స్వీట్స్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అవే కాదు మనకి ఇక్కడ లైక్ పూజకు కావాల్సిన సామాగ్రి లైక్ పూజా మండపం అలాంటివన్నీ కూడా దొరుకుతాయి లైక్ మోస్ట్లీ పూజకు సరిపోయే లైక్ ఫ్లవర్ డెకో అలాంటివన్నీ కూడా దొరుకుతాయి బుక్స్ ఐడల్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి ముందు ఇక్కడ లైక్ కరోనా బిఫోర్ అయితే ఇక్కడ డైనింగ్ కూడా ఉండేది ఇక్కడే కూర్చొని తినేసి ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళం బట్ ఇప్పుడు అలా లేదు ఇలా సర్వ్ చేసేస్తున్నారనమాట మనకు కావాలంటే జస్ట్ అక్కడ తీసుకొని వెళ్ళిపోవడం అంతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ గ్లాస్ రూమ్ ఉంది కదా అదే డైనింగ్ రూమ్ ఇప్పుడైతే ఏం లేదు అక్కడ మనకి ఇక్కడ స్నాక్స్ ఇవే కాదు ఒక చిన్న రూమ్ హాల్ కూడా ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అని ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామా నెక్స్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం అక్కడ మనం ఇప్పుడు వెళ్తున్నది మండపం మండపం ఏమి అంటే ఇక్కడ బ్రౌన్ కలర్ చూస్తున్నారు కదా ఇదంతా వుడ్ వర్క్ అండ్ దట్ టు నాట్ విత్ మిషనరీ మొత్తం హ్యాండ్తోనే హ్యాండ్ స్కల్ప్చరింగ్ చేశారంట మనం మిషన్తోనే చేస్తేనే ఎంతో టైం పడుతుంది వీళ్ళు హ్యాండ్తో ఇంత వర్క్ చేయాలి అంటే ఎంత ఎఫెక్ట్ పెట్టిండాలో మీరే చెప్పండి
సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ టు విజిట్. అండ్ ఈ మండపం ఏం స్పెషల్ అంటే స్వామినారాయణ స్వామి ఐడల్ని పెట్టి ఇక్కడ ఎప్పుడు గంగా జలంతో అభిషేకం చేస్తూ ఉంటారు. అండ్ దట్ మనం కూడా చేయొచ్చు. ఇక్కడ మనం మందిరం నుంచి కొద్దిగా డౌన్కి రాగానే మనం టెంపుల్కి వెళ్ళే రూట్ వస్తుంది. టెంపుల్కి వెళ్ళే వే మొత్తం మన ఇండియా గురించి, మన ఇండియాలో ఉన్న దేవుళ్ళు వాటి గురించి, మన అగ్రికల్చర్ గురించి, మన ఇండియన్ హిస్టరీ గురించి అంతా కూడా ఇక్కడ ఇలా డిస్ప్లే పెట్టింటారు. చాలా బాగుంటుంది. ఏమి అంటే మన కల్చర్ని ఎవరు మర్చిపోకూడదు, అందరికీ మన కల్చర్ని గొప్పగా చెప్పాలి అనేసి వీళ్ళు అవన్నీ రిప్రజెంట్ చేస్తారు. అండ్ టెంపుల్కి వచ్చేసాం చూడండి, మొత్తం వైట్ మార్బుల్తోనే చేసింటారు. అండ్ ఇక్కడ మన మేము వచ్చిన టైంలో ఏమి అంటే దర్శనం లేదన్నమాట, డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసారు, జస్ట్ బయట మాత్రమే ఉండి 3:30కి ఓపెన్ చేస్తారు అన్నారు. సో వీ వెయిటెడ్ అన్నమాట. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చెప్పాను కదా అమెరికన్స్ అసలు బాగా ఎంజాయ్ చేస్తారని. చూడండి మోస్ట్లీ టెంపుల్లో ఈ టైంలో అంతా అమెరికన్సే ఉన్నారు, ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేస్తుంటారన్నమాట. అండ్ ఇక్కడ లోపల ఏమి అంటే మన ఇక్కడ మిడిల్లో ఉన్న పిల్లర్స్కి అంతా ఇలా హ్యాండ్ క్రాఫ్టెడ్ చేసింటారనమాట. అండ్ దట్టు కొన్ని పిల్లర్స్కి మాత్రం ఇలా గ్లాస్ అనేది అడ్డం పెట్టింటారు. ఎందుకు అంటే వాటికి ఇలా మన దేవుళ్ళు కృష్ణుడని, నరసింహస్వామి అని, అలా డిఫరెంట్ డిఫరెంట్ గాడ్ ఐడల్స్ అన్నీ చెక్కింటారు కదా, అవన్నీ టచ్ చేస్తారు. అలా టచ్ చేసి అవి బ్లాక్ అయిపోతాయి అనేసి ఇలాగా క్లీన్గా గ్లాస్తో వాటికి అడ్డం పెట్టింటారు, ఎవరు టచ్ చేయకుండా అవి క్లీన్గా అలానే ఉండాలి అనేసి. టెంపుల్ని డైరెక్ట్గానే కాదు వీడియోలో చూసినా కూడా నాకు మాట్లాడాలనిపించట్లేదు, అంత పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ మొత్తం. సో మేము టెంపుల్ నుంచి వచ్చేసాం. మేము సమోసా తీసుకున్నాం, 7 small pieces ఆఫ్ సమోసా వచ్చి $5 అన్నమాట. సో బయటంతా బాగా ఎండగా ఉంది అండ్ లోపల డైనింగ్ లేదు అనేసి మేము ఇంకా కారులోనే కూర్చొని తినేస్తున్నాం. నెక్స్ట్ మనం ఇప్పుడు లోపలంతా చూసాం కదా, బయట ఎలా ఉంటుందో చూద్దాం పదండి. లోపల చూసాం కదా మనం మందిరంని, ఇదే ఆ మందిరం. సో ఇది లోపలే కాదు బయట కూడా మొత్తం ఇలానే చెక్కింటారు. చిన్న చిన్న డీటెయిల్స్ అక్కడ చూడండి, ఓం కానీ అవన్నీ కూడా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా చెక్కినారు. ఇది నేను టకాన్ చూసి స్టార్టింగ్లో ఏదో కింగ్ ప్యాలెస్ లాగా అనిపించింది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దే జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ అన్నమాట ఎంతమంది ఎలా కష్టపడ్డారు, ఎలా చెక్కారు, ఎన్ని రోజులు పట్టింది, అవన్నీ కూడా మనకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోపల ఒక పెద్ద టీమే ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. డెఫినెట్గా మీరు మీ దగ్గరలో బ్యాబ్స్ టెంపుల్ ఉంటే డెఫినెట్గా విజిట్ చేయండి. ఇక్కడ మందిరంకి ఒక్క వేనే కాదు, 4 sides 4 different ways ఉంటాయి. ఒకటి పార్కింగ్ నుంచి, ఒకటి లాన్ నుంచి, డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఆర్డర్ రాలా వచ్చిందా? ఓకే వచ్చేద్దాం. మరి ఎందుకు అప్పుడే తీలేదు? Thank you.
ఇది మెయిన్ టెంపుల్. అసలు చూడండి ఎంత బాగుందో. అసలు ఇక్కడ మందిరంకి మండపంకి డిఫరెన్స్ ఈజీగా చెప్పచ్చు. మండపం మొత్తం బ్రౌన్ ఫినిష్ వుడెన్ ఫినిష్ ఉంటుంది, అదే మందిరం వచ్చి మొత్తం గ్రెనైట్ పాలరాతితో బిల్డ్ చేసి ఉంటారు. అది ఎంట్రన్స్. వాటర్ కలర్ చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఉందో. సమ్ కలర్ యాడ్ చేశారా? ఐ డోంట్ నో వై. కానీ ఇంత కలపరుగా. అందరూ మెయిన్ గా అక్కడ ఫోటో తీసుకుంటారు. చాలా బాగుంటది అన్నమాట. వింటర్ లో అయితే ఇంకా పీక్స్ మొత్తం స్నో ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది కొత్తగా కడుతున్నారు. ఇది ఎందు ఇది ఏం పెడతారో అయితే ఐడియా లేదు, కానీ ఇదైతే కొత్తగా కడుతున్నారు. అండ్ టెంపుల్ చూడండి, ఇక్కడ వరకే అలౌడ్ అన్నమాట. ఇక్కడ ఫ్లవర్స్ అన్ని పెట్టారు కదా, సో దీని తర్వాత వెళ్ళకూడదు. ఎలిఫెంట్స్ ఎంత లైవ్లీగా చేశారు. నార్మల్గా ఎలిఫెంట్స్ స్ట్రక్చర్ లాగా ఎలిఫెంట్కి లైవ్లీనెస్ ఇచ్చినారు కదా చూడు. దూరం నుంచి చూస్తే రియల్ ఎలిఫెంట్ కలర్ లో ఉన్నట్టు అనిపిస్తుంది, అంత బాగా చూసారు. ఇవంతా కూడా మిషనరీ యూజ్ చేయలేదంట. ఇది మొత్తం హ్యాండ్ స్కల్ప్చరే మొత్తం. ఇదంతా బాబా బాబా ఏం చేశారు చూడు. వచ్చా ద్వారకాలో ఎలా ఉంటుందో అలా ఉందేమో అనిపిస్తుంది ఇది. అంటే నేనైతే ద్వారకాకి వెళ్ళి చూడలేదు ఎప్పుడు, బట్ ఆ మూవీస్ లో అవి చూసిన తర్వాత అబ్బా ఇలానే ఉంటుందేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చింది నాకు చూశాక. కొద్దిగా వర్క్ జరుగుతుంది కాబట్టి అలా కనపడుతుంది, లేకపోతే ఎంత క్లీన్గా ఉంటుందో ఈ ప్లేస్. అయితే ఇటు సైడ్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఎంత బాగుందో. స్కై చూడవచ్చా, వావ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. అండ్ మన బ్యాక్స్ టెంపుల్ కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాం. కమెంట్స్ వస్తున్నాయి, బట్ ఆ కమెంట్స్ ఎందుకో డిసేబుల్ అవుతున్నాయి. నేను ఆ కమెంట్స్ కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఐ డోంట్ నో వై. మీకు ఎవరికైనా తెలిసి ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మెయిల్ మీ. నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్ లో ఉంది. ఆర్ నా ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు నన్ను అడగచ్చు క్వశ్చన్స్, ఎందుకంటే యూట్యూబ్ లో కమెంట్స్ లో నాకు తెలియట్లేదు. సో ప్లీజ్ లెట్ మీ నో ఓవర్ దేర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్. అండ్ ఈ చికాగో ఇక్కడికి వస్తే చికాగోకి వస్తే డెఫినెట్ గా బ్యాచ్ టెంపుల్ కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లైక్ ట్రెడిషనల్ గా కాకపోయినా ఈ స్కల్ప్చర్ ని చూసి ఎంజాయ్ చేయడానికి అయితే డెఫినెట్ గా రావాలి. సో ఇక్కడే కాదు, బ్యాప్స్ టెంపుల్ వేరే వేరే స్టేట్స్ లో కూడా ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాప్స్ టెంపుల్ అయితే డెఫినెట్ గా విజిట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే ఆ బెల్ ఐకాన్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. మేము ఇలా వీడియో పెడితే అలా నోటిఫికేషన్ వచ్చేసింది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసే ముందు లెట్ అస్ నో విచ్ వీడియో యూ లైక్ మోర్ అండ్ ఏ వీడియో చూసి మీరు కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని. ఎందుకంటే మాకు మీకు ఏ టాపిక్స్ నచ్చుతాయి అనేసి మాకు ఒక ఐడియా వస్తుంది. సో ఆ టాపిక్స్ లో మేము వీడియో తీయడానికి ట్రై చేస్తాం అన్నమాట. ప్లీజ్ లెట్ అస్ నో విచ్ వీడియో యూ లైక్ మోర్. అండ్ డోంట్ ఫర్గాట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ మీను యూఎస్ఏ.
See you in next video. Bye bye.